నాలుగు సంవత్సరాల పాటు స్కేటింగ్ లేదు, బొక్క లేదు, అక్కడ ఏం చేస్తున్నారో అవడం అర్థం కాదు. ఎంతో బ్రహ్మాండంగా చేశాం. గురుకుల పాఠశాల పెద్దపొట్టేపల్లిలో ఉన్న గురుకుల పాఠశాల 13 ఎకరాల స్థలం తీసుకొని ఆవిడ గురుకుల పాఠశాల పెట్టింది నందమూరి తారక రామారావు గారి టైంలో అని చెప్పుకోవాలి. అంతేకాకుండా కోర్టు భవనం ఇవాళకి బొక్కలో ఉండేది కోర్టు, కేసులు గెలిచేవాడు అందరికీ అక్కడ తీసి డిగ్రీ కాలేజీ దగ్గర ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముత్యాల బాబు గారు ఏర్పాటు చేస్తే మధ్యలో ఆగిపోతే మళ్ళీ నేను వచ్చిన తర్వాత కోర్టు బిల్డింగ్ పూర్తి చేసి విశాలమైన భవనం కట్టింది తెలుగుదేశం పార్టీ టైంలో అని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తాను. అలాగే కాకుండా ఆడపిల్లల కోసం జూనియర్ కాలేజీ పెట్టాం, అది అందరూ మీకు ఎంత తెలుసు. బాలుడు కోసం జూనియర్ కాలేజీ పెట్టాం, ఉత్తరవాహిని గారు సత్యనారాయణ స్వామి గుడి కట్టాం. సత్యనారాయణ స్వామి గుడి పక్కన మన వాళ్ళు కళ్యాణ మండపం కడతామని చెప్పి డబ్బు శాంక్షన్ చేసి స్లాబ్ డెవలప్ తీసుకొస్తే ఈ దిక్కిమాల ప్రభుత్వంలో ఒక్క స్లాబ్ కూడా వేయలేపారు. ఇన్ని కార్యక్రమాలు చేశాం. ఆయుష్ హాస్పిటల్ తీసుకొచ్చాం, నర్సీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, బిల్డింగ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. బ్రహ్మాండంగా పురుగులు విశాఖపట్నం జిల్లాలో నెంబర్ 1 స్థానంలో ఉన్న పురుగులు కేసుల్లో మన హాస్పిటల్కి చూసాను. ఎవరు చెప్తుంది బాగోలేదని చెప్పుకోవడానికి వెళ్ళాను. లిఫ్ట్ పనిచేయలేదండి, లిఫ్ట్ పనిచేయడానికి డబ్బులే ఉన్నాయి హాస్పిటల్లో. ఈ దిక్కుమాల ప్రభుత్వం లిఫ్ట్ కూడా పనిచేయలేడు, ఈ రాష్ట్రాన్ని ఏం పనిచేస్తాడని చెప్పండి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన విశాఖ నర్సీపట్నంలో పూడు పోశారు, రాత్రి 1 గంటకు ఫోన్ వచ్చింది నాకు, సార్ పురుగు పోస్తా ఉంటే హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతారని చెప్పారండి. సరే మేము బాగా ఒప్పించుకున్నాం, బలమే పడుకోబెట్టారు అవన్నీ ఆపరేషన్ చేశారు. ఇలా కోసారట, చిన్నది కోస్తే కరెంటు పోయింది, ఆపరేషన్ టైంలో కరెంటు పోయిందండి. నా టైంలో జనరేటర్ పెట్టి పెద్ద జనరేటర్ పెట్టారు అక్కడ. నేను ఏమైంది జనరేటర్, నేను అన్న ఫోన్ చేసి డాక్టర్కి ఎందుకు గుర్తుందో గాడినా కొడకల్లారా, లైటింగ్ లేకుండా ఆపరేషన్ చేస్తారంటే జనరేటర్ ఉంది కదంటే జనరేటర్ లో ఆయిల్ పోయడం డబ్బులు లేవని చెప్పింది డాక్టర్. సిక్కుమాల ప్రభుత్వం ఆపరేషన్ కోసారు, కొంచెం కోసారు అప్పుడే. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక సెల్ ఫోన్ లైట్ వేసుకుని ఆపరేషన్ చేశారండి, పైన సెల్ ఫోన్లు పెట్టి లైట్ వేసి ఆపరేషన్ చేస్తారండి. ఎవడన్నా ఇదే అండి ప్రభుత్వం, ఇదే అండి హాస్పిటల్ రన్ చేసే విధానం. పక్కనే ఆయుష్ హాస్పిటల్ కట్టాను నేను, ఇంకప్పుడు వచ్చి ఓపెన్ చేయలే, పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఆయుష్ ఈ రోజుకి ఓపెన్ చేయలేదండి. ఏ ఎందుకు ఓపెన్ చేయట్లేదు, మరి ఇవన్నీ చేసి నువ్వేం కదా, నువ్వేం చేసావు చెప్పండి, నువ్వేం చేసావు చెప్పు, ఇంకో 10 మంది పనికొచ్చే కార్యక్రమాలు చేసావు చెప్పు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. సోదరా ముఖ్యమైన విషయం నల్ల మనోహర్ రెడ్డిని పాటలో దేకేవారు లేరు. నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందో నన్ను రానియ్యను మీటింగ్లకు, నేను వస్తే బాగా నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు, నేను కూడా రౌడీ చేసిన గుండా అవుతుంది. నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ మగిలి నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాలు మంది జన సమీకర అన్ని చేసినాడు, కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు. చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.